Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Namo Om Vishnu Padaya Krishna Prasthaya Bhutale Srimate Bhakti Vikasasya Namitamani. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नमः नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे అపౌరుషేయ శబ్దం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి ప్రమాణం ఎందుకంటే అది నాలుగు లోపాల నుండి విముక్తమైనటువంటిది అని చెప్పుకున్నాం మరి అపౌరుషేయ శబ్దం అంటే ఏంటంటే భేదము అపౌరుషేయ శబ్దం అసలు అపౌరుషేయ శబ్దం అంటే ఏమిటి అంటే దీన్ని శబ్ద ప్రమాణం అని చెప్పుకుంటాం ఇది ఎక్కడ నుండి వచ్చినటువంటి శబ్దం ఇది భౌతికమైన శబ్దం కాదు ఇది అపౌరుషేయమైన శబ్దం అంటే సాధారణ మనిషి నుండి వచ్చింది కాదు ఇది భగవంతుడి నుండి వచ్చినటువంటిది కాబట్టి దీన్ని అపౌరుషేయ శబ్దం అంటారు ఇది పూర్ణ పురుషోత్తమ భగవానుడి నుండి వస్తుంది నేరుగా అక్కడ నుండి మనకి అవరోహ పంత అంటే ఈ గురు శిష్య పరంపరలో మన వరకు వస్తుంది అందుచేత ఇది పరిపూర్ణమైనటువంటి ప్రమాణం ఎందుకంటే ఇది నాలుగు రూపాలు అనేటువంటి ఇందులో లేదు మరి ఈ అపౌరుషేయ శబ్దము అంటే వేదం అనేది అపౌరుషేయ శబ్దం అన్నాం దీనిని మనం ఎలా నిర్ధారించాలి అంటే సరైనదే కాదని ఎలా నిర్ధారించాలి అది చర్చిద్దాం ఇక వేదాలు అనేటువంటివి స్వయం వ్యక్తమైనటువంటివి ఎందుకంటే అవి వాటిని నిర్ధారించడానికి లేదా వాటి యొక్క ఉపయోగాన్ని మనకి నిర్ధారించడానికి ఎలాంటి ఉన్నతమైనటువంటి మూలం మనకు అందుబాటులో లేదు కాబట్టి వేదాల్లో చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని అలాగే స్వీకరించగలం తప్ప అది అవునా కాదా అని చెప్పగలిగే శక్తివంతులు ఎవరూ లేరు ఎందుకంటే ఇది భౌతికమైన శబ్దం కాదు భౌతికమైన విషయం అయితే ఎవరో ఒకరు నిర్ధారించవచ్చు ఇది అవును కాదు అని కానీ వేదం అనేటువంటిది ఇది అపౌరుషేయ శబ్దం కాబట్టి దాన్ని నిర్ధారించగలిగిన వాడు ఎవరు లేడు కాబట్టి వేదం వేదమే ప్రమాణం అంతే అయితే వేదములో ఉన్నటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో దేనికి సంబంధించినవి ఆత్మ నియంత్రణకు సంబంధించినవి అంటే శరీరానికి మనసుకు సంబంధించిన నియంత్రణలు ఏవైతే ఉన్నాయో వేదాల్లో చెప్పబడ్డవి ఏవైతే మన గురు శిష్య పరంపరలో వస్తున్నాయో వాటిని మనం అనుసరించడం ద్వారా వ్యక్తి ప్రశాంత చిత్తుడు అవుతాడు స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉంటాడు జీవితం యొక్క ఉన్నతమైన ప్రయోజనాన్ని అర్థం చేసుకోగలడు వేదాల్లో ఉన్నటువంటి దీవనకుండలను పాటించడం ద్వారా ఇక ఎవరైతే వేదాలను అనుసరించడం ద్వారా పరిపూర్ణతను సాధించిన సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని బట్టి మనం అపౌరుషేయ శబ్దాన్ని నిర్ధారించుకోవచ్చు ఇక్కడ పూర్వం ఎంతో మంది గొప్ప గొప్ప సాధు పుంగవులు వాళ్ళ వేదాల్లో చెప్పినటువంటి విధానాన్ని అనుసరించడం ద్వారా పరిపూర్ణత సాధించారు కాబట్టి వాళ్ళ యొక్క స్వంత అనుభవం ఏదైతే ఉందో అది ప్రమాణం ఇక ఇతర శాస్త్రాలతో పరిగణిస్తే వేదాలలో అనేకమైనటువంటి వివరాలు ఉన్నాయి అర్థమవుతుంది కదా అంతేకాకుండా ఎంతో వైవిధ్యం కూడా మనకు అనిపిస్తుంది వేదాల్లో అయినప్పటికీ అవి నిలకడగా ఉంటాయన్నమాట వేదజ్ఞానంలో నిలకడగా ఉంటుంది అందులో అనేకమైనటువంటి వివరాలు ఉన్నప్పటికీ అనేక రకాల వైవిధ్యాలు ఉన్నప్పటికీ ఆ జ్ఞానంలో అది ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది నిలకడగా ఉండడం అంటే దేశకాలమాన పరిస్థితులను బట్టి మారేటువంటిది కాదు ఇక వేదాల నుండి అన్ని రకాల జ్ఞాన విభాగాలు కూడా మనకి వస్తున్నాయి అన్ని రకాల జ్ఞాన విభాగాలు అంటే భౌతికమైనవి ఆధ్యాత్మికమైనవి భౌతిక జ్ఞానాన్ని పొందవచ్చు వేదాల నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు చివరకు దేవతలకు కూడా భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలంటే వేదాల యొక్క సహాయం అవసరం దేవతలకు కూడా వేదాల యొక్క సహాయం అవసరం ఈ విషయం మనకి శ్రీమద్ భాగవతం 1:1-3 2:1-27 చెప్పబడింది మరొక సాక్ష్యం ఏంటంటే వేదాలు అవి ఒక భౌతికమైన మూలం నుండి ఆవిర్భవించాయి అనేటువంటి సాక్ష్యం మనకు దొరకడం లేదు కదా
వేదం అనేది పలానా వాడి నుంచి వచ్చింది అని చెప్పడానికి లేదు. దానికి ఒక భౌతికమైన మూలం ఉందని ఎవరు నిరూపించలేదు. ఇంకా మనకి బృహదారణ్యకోపనిషత్తులు చెప్పబడింది. బృహదారణ్యకోపనిషత్తులో 4, 5, 11 అందులో ఏం చెప్పారంటే, అస్య మహతో భూతస్య నిశ్వసితం ఏతద్యత్ ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథాంగిరస అని చెప్పారు. అంటే ఈ 4 వేదాలు ఏవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క శ్వాస నుండి వెలువడ్డాయని చెప్పి బృహదారణ్యకోపనిషత్ చెబుతున్నారు. మరి జనబాహుళ్యంలోకి ఈ వేద జ్ఞానం ఎలా వచ్చింది అంటే, మొట్టమొదటి కృష్ణుడి నుంచి బ్రహ్మకి, బ్రహ్మ నుండి మనువుకి, మనువు నుండి సప్తర్షులు ఎవరైతే ఉన్నారు, గురుకు ఆదిగా ఉన్నటువంటి సప్తర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చింది. ఇక భృగు మరియు బ్రహ్మ యొక్క ఇతర పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి అనేక సంతానం అనేది, అనేక సంఖ్యలో సంతానం అనేది వెలువడిందండి. దీని అందరూ ప్రజాపతులు, మనువులు, వీళ్ళ నుండి వివిధ రకాల రూపాల్లో ఉన్నటువంటి, అంటే మనకు తెలుసు 84 లక్షల రకాల జీవరాశులనే వచ్చాయి. దేవతల నుండి, మనుషుల నుండి రకరకాల జీవరాశులనే వచ్చాయి. మొత్తం వీళ్ళందరికీ కూడా మూలం ఎవరు అంటే ప్రజాపతులు, భృగు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు. అందుచేత మరి జీవుల యొక్క రకరకాల లక్షణాల కారణంగా ఇక్కడ ఈ విశ్వంలో మనం చూస్తే రకరకాల వైవిధ్యభరితమైనటువంటి జీవులు కనిపిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ యొక్క వివిధ లక్షణాలను బట్టి వేదశాస్త్రాల్లో అనేక రకాల క్రతువులు, మంత్రాలు, ఫలితాలు చెప్పబడ్డాయి. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నారు. అందరూ 4 లక్షల రకాల మనుషులు ఉన్నారు కదా, చతుర్లక్షాని మానవ అని చెప్తుంది పద్మపురాణం. కాబట్టి 4 లక్షల రకాల మనుషుల్లో మరి 4 లక్షల రకాలంటే వైవిధ్యభరితమైనటువంటి మనుషులు ఉన్నారు. మరి వైవిధ్యభరితమైనటువంటి రూపాలు ఎందుకున్నాయి అంటే వైవిధ్యభరితమైనటువంటి కోరికల వల్ల. కాబట్టి మనుషుల్లో ఉన్నటువంటి ఈ వైవిధ్యభరితమైన కోరికలు, ఇక్కడ మనుషులు అంటే దేవతల నుండి సాధారణ ఉపమానవుల వరకు అందరూ కూడా, వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలను సంతృప్తిపరచడం కోసం వేదాల్లో రకరకాల క్రతువులు, రకరకాల మంత్రాలు, రకరకాల ఫలితాలు చెప్పబడ్డాయి. అందుకే వేదంలో మనకు అంత వైవిధ్యం కనిపిస్తుంది. ఎందుకంటే జీవులందరూ ఒకటి కాదు, జీవులందరూ ఒకటే అనేటువంటిది ఒక మూర్ఖపు అవగాహన. ఎందుకంటే అందరు జీవులు ఒకే రకమైన కోరికలు కలగలేరు. కాబట్టి వివిధ జీవుల యొక్క అవసరాలు వేరు, వాళ్ళ కోరికలు వేరు. కాబట్టి వివిధ అవసరాలను బట్టి వివిధ రకాల యజ్ఞయాగాదులు, క్రతువులు, మంత్రాలు, ఫలితాలు, వేదాలు చెప్పబడ్డాయి. అందుకే ఈ వేదాన్ని మనకి స్థూలంగా 3గా విభజిస్తారనమాట. ఉపాసన కాండ, కర్మకాండ, జ్ఞానకాండ అంటారు కదా. ఈ ఉపాసన కాండ అనే దానికి నారదుడు ప్రామాణిక వ్యక్తి, దక్షుడు కర్మకాండకు, సనక సనందనాథులు జ్ఞానకాండకు ప్రామాణికులు అనమాట. అంటే వాళ్ళు దాని గురించి ఏదైనా చెప్పడానికి కానీ ఏదైనా కానీ అందులో ఉన్నటువంటి జ్ఞానానికి వాళ్ళు ప్రామాణికులుగా చెప్తాం, అథారిటీ అని చెప్పుకుంటాం ఇంగ్లీష్. నారదుడు ఉపాసన కాండకు, దక్షుడు కర్మకాండకు, సనక సనందనాథులు జ్ఞానకాండకు. అయితే ఎవరైతే కర్మకాండలో నిష్ణాతులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనే విప్రులు అని చెప్పారు కదా. జ్ఞానకాండలో నిష్ణాతులైన వాళ్ళని బ్రాహ్మణులు అని చెప్పారు. బ్రాహ్మణ శ్రేష్ఠులైనటువంటి వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాసన కాండలో నిష్ణాతులు. ఇక్కడ ఉపాసన కాండ అంటే వైష్ణవులు అంటే ఎవరు? ఇక్కడ విష్ణు భక్తులు. విష్ణువు అంటే ఎవరు? ఆయన పూర్ణ పురుషోత్తమ భగవాన్, భగవద్భక్తులనే వైష్ణవులు అని చెప్పారు. కాబట్టి వైష్ణవులు బ్రాహ్మణ శ్రేష్ఠులు అని చెప్పవచ్చు. కాబట్టి వీళ్ళు ఉపాసన కాండలో నిపుణులు కదా. కాబట్టి ఈ ఉపాసన కాండకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? నారదముని. అందుకే మనం చూస్తే నారద పంచరాత్రాలు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో. ఇక కర్మకాండ అంటే దక్షుడు అనమాట. కర్మకాండ అంటే దేని గురించి? కామ్యకర్మలు, రకరకాల భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవడం, దానికి చేసిన దాన్ని కర్మకాండ అంటారు. దీనికి దక్షుడు, అందులో దక్షుడు అనమాట. పేరులోనే ఉంది, దక్షుడు అంటే ఎవరు? ఎక్స్పర్ట్ అని మనం చూస్తాం కదా. దక్షుడు ప్రజాపతి, దక్ష ప్రజాపతి అంటాం. ఏం చేస్తుంటారు ఈ ప్రజాపతులు అంటే సకల లోకాలను జీవులతో నింపివేసుకుంటారు. ఇక ఈ జ్ఞానకాండ సనక సనందనాథులు, జ్ఞానకాండ ఏమిటి? నిరాకార బ్రహ్మపై ధ్యానించడం, పరబ్రహ్మానుభూతి ఏదైతే ఉందో
శక్తి జ్ఞానకాంత. దానిలో నిష్ణాతులు ఎవరంటే సనక సనందనులు. అప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకి శ్రీకృష్ణుడి నుండి బ్రహ్మకు, బ్రహ్మ నుండి నారదుడికి వస్తుంది, నారదుడి నుండి కృష్ణ ద్వైపాయన వ్యాసుడు. దీని గురించి చెప్తున్నా మనం ఉపాసన కాంట అవుతుంది కదా. సాధారణంగా ఈ వేద జ్ఞానం ఎలా అవుతుందని చెప్పాము, కృష్ణుడి నుండి బ్రహ్మకి, బ్రహ్మ నుండి మనువుకి, మనం నుండి మృగు ఆదిగా కలిగినటువంటి సప్తర్షులకి వేద జ్ఞానం అనేది వస్తుంది. కానీ మనం ఇక్కడ భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎలా వస్తుంది అంటే కృష్ణుడి నుండి బ్రహ్మకు, బ్రహ్మ నుండి నారదుల వరకు. సాధారణంగా ఎలా చెప్పుకున్నాం మనం, బ్రహ్మ నుండి మనువుకి వస్తుంది, మనువు నుండి గురువుకి వస్తుంది. అది సాధారణమైనటువంటి కర్మకాండ, జ్ఞానకాండ ఇవన్నీ కూడా. కానీ ఉపాసన కాండ అనేది మనకి ఎలా చేరుతుంది అంటే బ్రహ్మ నుండి నారదుడికి వస్తుంది, నారదుడి నుండి ఆయన శిష్యుడైనటువంటి కృష్ణ ద్వైపాయన వ్యాసుడు. ఈ కృష్ణ ద్వైపాయన వ్యాసుల వారు ఆయన పేరులోనే వ్యాస అనేటువంటి పదం ఉంది. వ్యాస అంటే ఏమిటి, వేద జ్ఞానాన్ని విస్తృతం చేసిన వాడు అని కదా. అంటే ఏకముగా ఉన్నటువంటి వేదాన్ని, కొంతమంది ఆ ఏకముగా ఉన్న వేదాన్ని ఋగ్వేదం ఉంటారు, కొంతమంది ఏమో యజుర్వేదం ఉంటారు. ఏమైనప్పటికీ ఆ ఏకముగా ఉన్నటువంటి వేదాన్ని ఆయన విస్తృతి చేశారనమాట. ఎలా చేశారంటే నాలుగు భాగాలుగా విభజించారు. ఏమిటి అవి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఈ ఋగ్వేదంలో ఏముంటాయంటే ప్రార్థనల గురించి ఉంటాయి. యజుర్వేదంలో హవిస్సులు అర్పించడానికి కావలసినటువంటి మంత్రాలు ఉంటాయి. హవిస్సులు అర్పించినప్పుడు మన స్వాహ అనే మంత్రాలు చదువుతాం కదా. ఏ దేవతలకు ఏ మంత్రాలు చదవాలి అవన్నీ కూడా యజుర్వేదంలో ఉంటాయి. యజుర్వేదం అంటే యజ్ఞం చేయడానికి, అగ్నిహోత్రాలు ఇవన్నీ చేయడానికి. ఇక సామవేదం అనేది ఏమిటంటే ఈ ప్రార్థనలు మరియు పాటలు అన్నమాట, భగవంతుని కీర్తించడం అంటే రకరకాల ఛందస్సులు ఇవన్నీ కూడా కూడినటువంటి వేదం. ఇక అథర్వణ వేదం అంటే ఈ ప్రపంచ మరియు ఈ శరీర పోషణార్థం, దాని యొక్క పోషణార్థం, దాని యొక్క నాశనం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది అథర్వణ వేదంలో చెప్పగలను. కాబట్టి ఋగ్వేదమేమో ప్రార్థనలు, యజుర్వేదమేమో హవిస్సు అర్పించడానికి కావాల్సినటువంటి మంత్రాల గురించి, సామవేదమేమో భగవంతునికి చాలా లయబద్ధంగా చేసేటువంటి కీర్తనలు అనమాట. వీటి గురించి ఉంటుంది. అథర్వ వేదంలో శరీరం యొక్క, ప్రపంచం యొక్క పోషణ, దాని యొక్క వినాశనం గురించినటువంటి జ్ఞానం అనేది ఉంటుంది. కాబట్టి మనం చెప్పుకున్నాం కృష్ణ ద్వైపాయన వ్యాసుడు వారు ఆయన వేదాన్ని నాలుగుగా విభజించారు. నాలుగుగా విభజించి దాన్ని నాలుగు ఋషులకు ఇచ్చారనమాట, ఆయన యొక్క శిష్యులకు. ఎవరైనా నాలుగు శిష్యులు అంటే ఋగ్వేదాన్ని పైల ఋషికి ఇచ్చారు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చారు, సామవేదాన్ని జైమినికి ఇచ్చారు, అథర్వ వేదాన్ని అంగీరసముని సుమంతుడు వాళ్ళకి ఇచ్చారు. అదో కదా. ఈ ఋగ్వేదం అనేది చూస్తే 21 శాఖలు ఉన్నాయి ఋగ్వేదం. యజుర్వేదంలో 100 శాఖలు, సామవేదంలో 1000 శాఖలు, అథర్వ వేదంలో 9 శాఖలు. ఇప్పుడు ప్రతి వేదము కూడా 4 భాగాలుగా విభజించబడుతున్నారు. అర్థం కదా. ఏమిటివి 4 అంటే వాటినే సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అని చెప్పంటారు. ప్రతి వేదం కూడా ఇలాగా 4 భాగాలుగా విభజించబడుతుంది. ఇక ఈ ఋగ్వేదంలో మనం చూస్తే మనం చెప్పుకున్న ఋగ్వేదంలో 1 శాఖలు ఉన్నాయి, 21 శాఖలు ఉన్నాయి. అయితే ఋగ్వేదంలో మొత్తం 21 సంహితలు, 21 బ్రాహ్మణాలు, 21 అరణ్యకాలు, 21 ఉపనిషత్తులు అంటారు కదా. తర్వాత యజుర్వేదంలో 100 సంహితలు, 100 బ్రాహ్మణాలు, 100 అరణ్యకాలు, 100 ఉపనిషత్తులు. సామవేదం అనేది 1000 శాఖలు చెప్పుకున్నాం, 1000 శాఖలు. సామవేదంలో 1000 సంహితలు, 1000 బ్రాహ్మణాలు, 1000 అరణ్యకాలు, 1000 ఉపనిషత్తులు. ఇక అథర్వణ వేదంలో 9 శాఖలు ఉన్నాయని చెప్పుకున్నాం, 9 సంహితలు, 9 బ్రాహ్మణాలు, 9 అరణ్యకాలు, 9 ఉపనిషత్తులు. కాబట్టి మొత్తం కలిపితే వేదాల్లో మనకి లభ్యమయ్యేవి 1130 సంహితలు, 1130 బ్రాహ్మణాలు, 1130 అరణ్యకాలు, 1130 ఉపనిషత్తులు. మొత్తం ఉపనిషత్తుల యొక్క సంఖ్య ఎంత అంటే 1130. మనం అందులో 108 ముఖ్యమైన ఉపనిషత్తులు చర్చించుకుంటాం మనకి అందుబాటులో ఉన్నటువంటి. అదో కదా. మరి మొత్తం ఉన్నవి 1130 సంహితలు,
అదే సంఖ్యలో బ్రాహ్మణాలు, అదే సంఖ్యలో అరణ్యకారులు, అదే సంఖ్యలో ఉపనిషత్తులు. మరి ప్రస్తుతం మనకి లభిస్తున్నవి ఎన్ని? ఈరోజు మనకి ఎన్ని లభిస్తున్నాయి అంటే మొత్తం 1130 సంహితల్లో మనకు లభించేవి 11 సంహితలు మాత్రమే. 11 సంహితలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఇక 1130 బ్రాహ్మణాల్లో మనకి లభించేవి 18 బ్రాహ్మణాలు మాత్రమే. 1130 ఆరణ్యకాల్లో మనకి లభించేవి 7 ఆరణ్యకాలు మాత్రమే. 1130 ఉపనిషత్తుల్లో మనకి లభించేవి 220 ఉపనిషత్తులు మాత్రమే. ఇది ప్రస్తుతం మనకి లభించేది. కాబట్టి అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి? అందులో మనకి లభ్యమేది ఎంత అంటే 10% కంటే తక్కువ. మొత్తం ఉన్న వైదిక సారస్వతంలో మనకి లభించేది 10% కంటే తక్కువ. మరొక విశేషం ఏమిటంటే వేదంలో ఉన్నటువంటి ఒక శాఖను అధ్యయనం చేయడానికి 12 సంవత్సరాల సమయం పడుతుంది. వేదంలో ఉన్నటువంటి ఒక శాఖను అధ్యయనం చేయడానికి 12 సంవత్సరాలు పడుతుందన్నమాట. కాబట్టి ఎవరైనా వచ్చి మూర్ఖంగా నేను వేదం మొత్తం చదివానంటే ఏమన్నారు వాడికి చెప్పండి? ఎవరన్నా నేను మొత్తం వేదాన్ని చదివానంటే నాయన అసలు ముందు ఎన్ని వేదాలు ఉన్నాయి, ఒక్కొక్క వేదంలో ఎన్ని శాఖలు ఉన్నాయి, అసలు వేదం అనేది ఎన్ని విధాలుగా విభజింపబడింది, ప్రస్తుతం అందులో ఎన్ని అందుబాటులో ఉన్నాయని మన ప్రశ్న సార్. కానీ ఈ హిందువులు అనేవాళ్ళు మూర్ఖులు కాబట్టి వాళ్ళకి వాళ్ళ శాస్త్రాల పేర్లే తెలియదు కాబట్టి ఎవడెవడో వచ్చి ఏమంటాడంటే నేను వేదం చదివేశాను, వేదం యొక్క సారాంశం ఇది అంటాడు. మనకి ఒక శాఖ అధ్యయనం చేయడానికి 12 సంవత్సరాలు. అధ్యయనం అంటే ఏమిటి? దాన్ని సరైనటువంటి ఛందస్సులో, దాన్ని సరైనటువంటి విధంగా దాన్ని మనం చదవడం ఎలాగో తెలుసుకోవాలంటే దానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఇక దాన్ని సాక్షాత్కారం పొందాలంటే మరొక 12 సంవత్సరాలు. కాబట్టి వేదాధ్యయనం చేయడం అంటే ఏదో ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చి సరదాగా కాళ్ళు చాపుకుని కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపుకుంటూ ఏదో చూడండి అభిషారిక, స్వాతి లేకపోతే ఇలాంటి మ్యాగజైన్ చదివినట్టు చదవడం కాదు వేదాధ్యయనం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది మూర్ఖులు ఏమంటారంటే ఇదిగో మేము ఋగ్వేదం చదివేశాం, యజుర్వేదం చదివేశాం, సామవేదం చదివేశాం, అథర్వణవేదం చదివేశాం. మార్కెట్లో దొరుకుతాయి ఏదో 4 పుస్తకాలు. ఈ దయానంద సరస్వతి అని ఆయన ఏం చేశారంటే ఆర్య సమాజ వ్యవస్థాపకులు, ఆయన ఏం చేశారంటే కొన్ని పుస్తకాలు రాశాడు వేదాలు. ఇప్పుడు ఆ వేదం పెద్ద ప్రామాణికమైనట్టుగా జనమందరూ కూడా అనుకుంటారు. వాడు ఏం చేశాడు, మొత్తం ఎంతో అనంతంగా ఉన్నటువంటి వేదాలను కుదించి ఇదిగో 4 పుస్తకాలు తయారు చేశాడు. అది చదివేసి ఎవడికి వాడే ఇదిగో నేను వేదం చదివేశాను అని చెప్పండి. అసలు వేదం చదవడం అంటే నువ్వు ముందు మొట్టమొదటి వేదం చదవాలంటే బ్రాహ్మణుడు అయి ఉంటారు. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ అర్థం ఏమిటి, జన్మతః బ్రాహ్మణుడు అని కాదు మనం చెప్పేది. బ్రాహ్మణ లక్షణాలు ఉండాలంటే సత్వగుణంలో ఉండాలి ముందు వ్యక్తి. అదో కదా బ్రాహ్మణుడు అంటే ఎవరు? భగవద్గీతలు కృష్ణుడు చెప్తున్నాడు, శమోదమ తపస్సవచన శాంతి రాజ్యవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. కాబట్టి ఈ లక్షణాలు కలిగి ఉన్నవాడు బ్రాహ్మణుడు అంటారు. కాబట్టి ఈ లక్షణాలు కలిగి ఉన్నవాడు వేదాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించగలడు. ఎందుకని ఎవడ పడితే వాడు బజార్లోకి వెళ్ళి కొనేసుకుని చదవడానికి ఏమిటి, కొనుక్కోవచ్చు చదవచ్చు, నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి, నీకు భాష వచ్చి కాబట్టి చదవచ్చు, కానీ నీకు అర్థం కాదు. ఎందుకంటే వేదం అనేది ఎలా నేర్చుకోవాలి, అది గురుముఖతన నేర్చుకోవాలి. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞాన తత్వదర్శిన. ఉపనిషత్తులు చెప్పు తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చే శ్రోత్రియం బ్రహ్మనిష్ట అని చెప్పి మనకు చెప్తారు. సమిత్వాణి శ్రోత్రియం బ్రహ్మనిష్ట అని చెప్తారు. ఇది విధానం. అప్పుడు ఈ రోజు జనమంతా మూర్ఖులు కాబట్టి ఎవరు పడితే వాడు, క్రైస్తవులు మామూలు కూడా చెప్పేస్తారు మేము వేదం చదివేశాం, ఇదిగో వేదాల నుంచి మేము చదివేశాం, మా సారాంశం తెలుసు. ఒకడొచ్చి ఇదిగో వేదాల్లో వేదాల యొక్క సారాంశం యేసుక్రీస్తుంటాడు. ఒకటి ఇంకోటి వేదాల్లో అల్లా గురించి ఉందంటాడు. ఇంకొకటి వేదంలో అంతా కూడా నిరాకార బ్రహ్మమే చెప్పబడింది కాబట్టి అందరూ ఎవరైనా వేదాలు చదివేయచ్చింది. అసలు మొట్టమొదట ఆ విధంగా చెప్పేవాడికి వేదాలు ఎన్ని ఉన్నాయో తెలుసా, ఎన్ని శాఖలు ఉన్నాయో తెలుసా,
అందుకే కలియుగంలో ఏం చేశారంటే అది అసాధ్యం కాబట్టి వేదాన్ని చెప్పడం. మనకి వేదం యొక్క సారాంశాన్ని సరళమైనటువంటి భాషలో పురాణ ఇతిహాసాల రూపంలో ఇచ్చారు. కానీ మూర్ఖంగా మనం పురాణ ఇతిహాసాలని పక్కన పెట్టి నేను వేదం చదువుతానంటే ఎక్కడ చదువుతావు అసలు వేదం లభ్యం కావట్లేదు. ఒకవేళ లభ్యమైన నువ్వు అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నావా? అసలు నీ ఆయుష్ ఎంత కలియుగం? కలియుగం మనిషి యొక్క సగటు ఆయుష్ 60 నుంచి 70 సంవత్సరాలు. 60 నుంచి 70 సంవత్సరాల్లో ఎక్కడ నువ్వు నేర్చుకుంటావు? ఒక శాఖను నేర్చుకోవడానికి నీకు గురు కదే. పైగా మనకి పురాణాల్లో ఒక వృత్తాంతం ఉంది, ఎవరు ఋషి పేరు తెలుసా? గౌతమి, గౌతమ ఋషుడు, భరద్వాజుడు. అతడు వేదం నేర్చుకోవాలని చెప్పి ఇంకా ఆయుష్ కోరుకుంటాడు తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి. బ్రహ్మదేవుడు ఆయుష్ ఇస్తాడు, అధ్యయనం చేస్తాడు, అయినా సరిపోదు ఆయుష్. మళ్ళీ తపస్సు చేస్తాడు, మళ్ళీ ఆయుష్ ఇస్తాడు, మళ్ళీ తపస్సు చేస్తాడు, మళ్ళీ ఆయుష్ ఇస్తాడు. చూడండి, ఎంత చేసినా తరగదు. వేదం అంటే అది అనంతం. చూడండి, వేదం అనేది అనంతం. అంటే ఒకప్పుడు మానవ సమాజంలో ఇన్ని శాఖలు లభ్యమవుతూ ఉండేవి, కానీ దేవతా లోకాల్లో ఇంకా ఎక్కువ శాఖలు ఉంటాయి. చూడండి, కాబట్టి వేదం అనేది పరిపూర్ణంగా అధ్యయనం చేశామని చెప్పడానికి లేదు. ఇక్కడ మనం చెప్పుకున్నవి ఏవైతే 1130 సంహితలు, 1130 బ్రాహ్మణాలు, 1130 ఆరణ్యకాలు, 1130 ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు మానవ సమాజంలో లభించేవి. అంటే బహుశా 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగాంతంలో వ్యాసదేవులు వీటిని విభజించినప్పుడు లభ్యమయ్యాయి. ఇప్పుడు అవి లభ్యం కావట్లా, ఇప్పుడు 10% కంటే తక్కువ అందుబాటులో ఉంది. ఇది మానవ సమాజంలో ఉన్నటువంటి వేదం గురించి. కానీ దేవతా లోకాల్లో వ్యక్తమయ్యేటువంటి వేదం ఇంకా విస్తృతంగా ఉంటుంది. ఉదాహరణకి ఎలాగంటే, మనకి నారదముని ద్వారా వాల్మీకి మనకి ఇచ్చినటువంటి రామాయణం 24,000 శ్లోకాలు. కానీ ఇదే రామాయణాన్ని నారదుడు బ్రహ్మదేవుడి నుండి 100 కోట్ల శ్లోకాల్లో విన్నాడు. దానికి మూల రామాయణం ఉంటారు. 100 కోట్ల శ్లోకాల్లో రామాయణం బ్రహ్మదేవుడు నారదుడి నుంచి వింటే, నారదుడు అదే విషయాన్ని వాల్మీకి చెప్తే, వాల్మీకి మనకి 24,000 శ్లోకాలు చెప్తారు. అదో కదా. అలాగే మహాభారతం కూడా, మహాభారతం మానవ సమాజంలో లభించేది ఒక లెక్క, దేవతాలోకాలు లభించే మహాభారతం ఒక లెక్క. కాబట్టి నేను వేదాన్ని అధ్యయనం చేశాననేటువంటి వాడు ఖచ్చితంగా మూర్ఖుడని మనం చెప్పాలి, నిస్సందేహంగా చెప్పచ్చు మూర్ఖుడు. అయితే వ్యవహారికంగా కొంతమంది అనొచ్చు నేను వేదం చదివానని. వ్యవహారికంగా అంటాం అంటే చదివింది వేదమే, కానీ ఎంత చదివే వేదంలో అంటే వాడు ఏదో ఒక శాఖ నేర్చుకుంటారు. ఏదో ఉపనిషత్తు, ఒక ఈశావాసి ఉపనిషత్తు, లేకపోతే మృగదారిణి ఉపనిషత్తు, కఠోపనిషత్తు, లేకపోతే వేదంలో ఏదో ఒక భాగాన్ని మనం నేర్చుకుంటాం. మనం చూస్తాం ఇప్పుడు ఒక్కొక్క వేదంలో ఏవే ఉన్నాయి మనకి లభ్యం ఉంటుందని. వాళ్ళు వ్యవహారికంగా వాళ్ళు ఏముంటారంటే మేము వేదం చదువుకున్నాం అంటారు, కానీ దాని అర్థం పరిపూర్ణంగా వేదం అధ్యయనం చేశారు కాదు. వేదం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నేను పరిపూర్ణంగా వేదం చదివానని అన్నారు. వేదం గురించి తెలియని వాడిని నేను వేదం చదివేశానంటారు. ఇది పరిస్థితి. ఇంకా వేదంలో ఉపయోగించినటువంటి సంస్కృత భాష చాలా కఠినంగా ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఉపనిషత్తుల్లో మీకు ఉపయోగించినటువంటి భాష, పురాణ ఇతిహాసాల్లో ఇచ్చినటువంటి భాష మీరు పోల్చి చూస్తే పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి భాష చాలా సులభమైనటువంటి. సరే, అసలు ఈ సంహితలు అంటే ఏమిటి, బ్రాహ్మణాలు అంటే ఏమిటి, ఆరణ్యకాలు అంటే ఏమిటి, ఉపనిషత్తులు ఏమిటి అంటే చూద్దాం. సంహిత అంటే అందులో మంత్ర భాగాలు అనేటువంటివి ఉంటాయి. అంటే అందులో అన్ని కూడా ప్రార్థనలు అనమాట, మంత్రాలు, మంత్రాల యొక్క సమాహారం ఈ సంహితలు అంటే. ఇవి ఎవరు అధ్యయనం చేస్తారంటే బ్రహ్మచారులు అధ్యయనం చేస్తారు. సంహితలు అనేవి బ్రహ్మచారులు అధ్యయనం చేస్తారు. ఎందుకంటే పూర్వం ఎలా ఉండేదంటే, ముందు అర్థం చేసుకోవడం తర్వాత విషయం, ముందు నువ్వు ఆ మంత్రాన్ని అవకోశన పట్టాలి. చూడండి, దాన్ని సంత అని చెప్పి అనేవారు పూర్వం ఎలాగంటే, ఉదాహరణకి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవ ఆమక పాండవ కిమ గుర్వత సంజయ అని ఉందనుకునే ముందు ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవడానికి ముందుగా శ్లోకం తెలియాలి. కాబట్టి వాళ్ళు చదువుతూ ఉండేవారు అనమాట. ఏంటంటే ధర్మక్షేత్రే అంటే మొత్తం వెనకాల విద్యార్థులందరూ ధర్మక్షేత్రే 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 ఇలాగ వాళ్ళు మొత్తం మంత్రాలన్నీ నేర్చుకుంటారు. అందుచేత బ్రహ్మచారి అనేవాడు ఏం చేయాలంటే ముందు ఆ యొక్క మంత్రాలన్నీ కూడా నేర్చుకోవాలి. ముందు వాటినే సంహితలు అని చెప్పంటారు. మనకి ఉదాహరణకి బ్రహ్మ సంహిత, మను సంహిత ఇలాంటివి మనకు ఉన్నాయి కొన్ని ఉదాహరణ. ఇక బ్రాహ్మణాలంటే ఏమిటి, వేదాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ భాగం. ఇది దేనికి సూచిస్తుందంటే, ఒక్కొక్క బ్రాహ్మణము ఒక సంహితకు సంబంధించినటువంటి. ఆ సంహిత ఏం చేస్తుందంటే,
బ్రాహ్మణంలో ఈ సంహితలో చెప్పబడినటువంటి మంత్రాల ద్వారా ఏ విధంగా దాని యొక్క అర్థాన్ని ఇక్కడ వివరిస్తారు అర్థం కదా మంత్రమేమో బ్రహ్మచారం నేర్చుకుంటారు ఆ విధంగా వివాహితులైనటువంటి బ్రహ్మచారులు ఎవరైతే గృహస్థులు అవుతారో ఆ గృహస్థులు ఏం చేస్తారు ఆ మంత్రం యొక్క అర్థాన్ని నేర్చుకుంటారు అర్థం నేర్చుకోవడం దేనికోసం అంటే యజ్ఞం చేయడానికి వివరణ అనమాట ఆ మంత్రం ఏమిటంటే ఆ మంత్రంలో వివరణ ఉంటుంది పలానా యజ్ఞం ఎలా చేయాలి పలానా దేవతలు ఎలా సమీపించాలి కాబట్టి అర్థాలు నేర్చుకునేది ఎవరంటే గృహస్థులు ఎందుకంటే గృహస్థుడికి అవసరం అండి ఎందుకంటే గృహస్థులు యజ్ఞం చేయాలి అగ్నిహోత్రం చేయాలి శాస్త్రాలు చెప్తారు కాబట్టి ఈ బ్రాహ్మణాలు అనేటువంటివి ఏమిటంటే గద్య భాగం అని చెప్పుకోవచ్చు సంహితలు అనేటువంటివి మంత్ర రూపంలో ఉంటే బ్రాహ్మణాలు అనేటువంటివి గద్య రూపంలో ఉంటాయి క్రోస్ అని చెప్పుకుంటారు అంటే వివరణ ఉంటుంది అనమాట మంత్రం యొక్క వివరణ ఇక ఆరణ్యకాలు చూడండి ఆరణ్యకము అంటే ఏమిటి అంటే పేరులోనే ఉంది ఆరణ్యము అరణ్యము అంటే అడవి ఇవి ఈ బ్రాహ్మణాల యొక్క ఉపభాగాలుగా చెప్తారు ఇందులో ఏముంటాయంటే ఈ బ్రాహ్మణాల్లో ఉన్నటువంటి ఏవైతే రకరకాల క్రతువులు ఉంటాయో ఆ క్రతువుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే దాని గురించి ఆరణ్యకాల్లో ఉంటుంది అంటే ఎవరిని సంతృప్తి పరచడానికి కానీ తత్వపరమైన విషయాలు చూడండి సంహిత అంటే మంత్రభాగం బ్రాహ్మణము అంటే దాని యొక్క గద్య వివరణ ప్రక్రియ ఎలా చేయాలి యజ్ఞం అనేది ఆరణ్యకం ఏమిటంటే ఆ యజ్ఞ ప్రక్రియ వెనుక ఉన్నటువంటి తత్వం ఏమిటి ఎవరిని సంతృప్తి పరచడం కోసం ఇవి చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటి తత్వ బోధనలు ఉంటాయి అన్నమాట ఆరణ్యకాలు అందులో వివిధ రకాల ఉపాసనల గురించి ధ్యాన ప్రక్రియల గురించి ఎందుకంటే ఈ ఆరణ్యకాలు అనేవి వానప్రస్థులు అధ్యయనం చేస్తారు వానప్రస్థులు అంటే ఎవరు ఇటువంటి కామ్యకర్మలను అయిపోయాయి గృహస్థ జీవితంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు వైరాగ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు వైరాగ్య మార్గం అంటే ఏమిటంటే మెల్లమెల్లగా అతడు ఈ భౌతిక జీవితం నుండి సంబంధాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు కాబట్టి వాడికి తత్వజ్ఞానం అంతా కూడా ఇంట్లో కాబట్టి వాటిని ఏముంటారంటే ఆరణ్యకములు అని చెప్పుంటారు ఇవి వానప్రస్థులు అధ్యయనం చేస్తారు కాబట్టి ఇందులో తత్వం ఎక్కువగా ఉంటుంది తాత్వికమైనటువంటి వివరణ ఏంటి రకరకాల ధ్యాన ప్రక్రియ భగవంతుని మనం ఎలా ఆరాధించాలి ఉపాసన అంతవుతుంది ఇక చివరిది ఉపనిషత్తులు ఉపనిషత్తులు అంటే అవి సన్యాసులు అధ్యయనం చేస్తారు ఉపనిషత్తులు ఇక ఈ ఉపనిషత్తులు అనేవి పరమసత్యం గురించి తెలియజేస్తాయి నేరుగా ఉపనిషత్తులు అంటే దీన్నే వేదాంతం అని చెప్పంటారు అంటే వేదము యొక్క పరమ ముఖ్యమైనటువంటి సారాంశం అంటే అంతిమ లక్ష్యం అని చెప్పుకోవచ్చు ఉపనిషత్తు అనేది అంతిమ లక్ష్యం అవి ఉపనిషత్తులు అని చెప్పారు కాబట్టి ఉపనిషత్తు అంటే ఏమిటి అంటే మనకి జరిగినటువంటి చర్చ రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉపనిషత్తు అంటే దగ్గరగా కూర్చోవడం అనేటువంటి అర్థం ఉంటుంది అందుకే మనం చూస్తే ఉపనిషత్తులన్నీ కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య చర్చ అంట ఇదంతా కూడా పరమసత్యం గురించి జరిగినటువంటి చర్చ కాబట్టి ఉపనిషత్తులు అనేవి సకల వేదాల యొక్క రహస్యమైనటువంటి జ్ఞానం ముఖ్యమైనటువంటి జ్ఞానం అంటే ఏమిటి పరమసత్యం గురించి నేరుగా చెప్తాయి ఇవన్నీ అదొద్దు కదా కాబట్టి ఈ విధంగా మానవ సమాజం అనేది వర్ణాశ్రమ ధర్మంలో భాగంగా నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసి కాబట్టి బ్రహ్మచారిగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఈ మంత్రాలు నేర్చుకుంటాడు గృహస్థుడు వాటి యొక్క అర్థాలు నేర్చుకుంటాడు ప్రక్రియ నేర్చుకుంటాడు ఎలా యజ్ఞయోగం చేయాలని ఇక ఆరణ్యకాలం అనేటువంటివి ఏమిటంటే వానప్రస్థులు ఏం చేస్తారంటే చేసినటువంటి క్రతువుల యొక్క అంతిమ లక్ష్యం ఏమిటో తెలుసుకుంటారు వాటి యొక్క వివరణ తెలుసుకుంటారు తత్వం ఏమిటో తెలుసుకుంటారు ఇక ఉపనిషత్తులు అంటే సన్యాసులు అధ్యయనం చేస్తారు కేవలం పరమసత్యం గురించే చేస్తారు ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో వేదయిష్ట సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవిచాహం కాబట్టి వేదం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే భగవంతుడిని కృష్ణుడిని తెలుసుకోవడం అందుకే భగవద్గీతని గీతోపనిషత్తు అని చెప్పుకుంటారు గీతోపనిషత్తు ఎందుకంటే అది కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య చర్చ అర్జునుడి కృష్ణుడికి అర్జునుడికి మధ్య దేని గురించిన చర్చ జరిగింది పరమసత్యం గురించిన చర్చ కాబట్టి ఉపనిషత్తు అనేది వేదం యొక్క సారాంశం అందుకే వ్యాసదేవుల వారు ఏం చేశారంటే పంచమ వేదం మహాభారతం రచించారు అంటే స్త్రీ సూత్ర ద్విజబంధువు స్త్రీలు సూత్రుడు ద్విజబంధువులు ఎవరైతే ఉన్నారు పాపయోనయహ అని చెప్పుకుంటారు కాబట్టి వీళ్ళ కోసం వీళ్ళు నేరుగా వేదాన్ని ఆశ్రయించలేరు కాబట్టి అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి అర్హత లేదు కాబట్టి మరి కలియుగంలో అందరూ కూడా స్త్రీ సూత్ర ద్విజబంధువులే కాబట్టి కలియుగంలో వేదాన్ని అధ్యయనం చేయలేరు కాబట్టి వ్యాసదేవులు వారు
ఈ వేద నాలుగు వేదాల యొక్క సారాంశాన్ని పంచమ వేదం అనేటువంటి మహాభారతంలో ఇచ్చారు. మరి ఆ మహాభారతంలో నిక్షిప్తమై ఉన్నటువంటిది ఈ భగవద్గీత సారాంశం. కాబట్టి దీన్ని గీతోపనిషత్తు అని చెప్పారు. అదవుతుంది కదా. కాబట్టి మనం ఈ సంహితలు అనేవి ఈ కర్మకాండకు సంబంధించినటువంటివి అని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణాలు కూడా కర్మకాండకు సంబంధించినవి. అదవుతుంది ఎందుకంటే ఈ సంహితలు బ్రాహ్మణాలు దేని గురించి, రకరకాల యజ్ఞాలు రకరకాల కామ్యకర్మలు చేయడానికి కావాల్సినటువంటి ప్రక్రియలు ఏమిటో తెలుసుకోవడం కోసం. కాబట్టి కర్మకాండలోకి వస్తుంది. ఇక ఆరణ్యకాలం అనేటువంటి ఉపాసన కాండ, ఉపాసన కాండ అంటే భగవంతుని అర్చన చేయడం, దాని గురించినటువంటిది. ఇక ఉపనిషత్తులు అనేవి జ్ఞానకాండలోకి వస్తాయి. ఎందుకంటే ఇది దివ్య జ్ఞానం గురించి చర్చ అన్నమాట ఉపనిషత్తులు అనేవి. అదవుతుంది కదా. సరే, ఇప్పుడు మన ఋగ్వేదం విషయానికి వద్దాం. ఋగ్వేదంలో మనం చెప్పుకున్నాం 21 సంహితలు ఉన్నాయని. వాటిలో చాలా ప్రముఖమైనటువంటివి ఏమిటంటే బాలకిర్య సంహిత, ఇక పురుష సూక్తం. మనకి ఆలయాల్లో చదివేటువంటి పురుష సూక్తం ఏదైతే ఉందో అది ఋగ్వేదంలో 10వ మండలంలో 90వ సూక్తం అన్నమాట పురుష సూక్తం అనేది. ఇక 21 బ్రాహ్మణాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఋగ్వేదం. అందులో ఐతరేయ బ్రాహ్మణము, ఇక శంకాయన బ్రాహ్మణం అనేటువంటివి ముఖ్యమైనవి. ఇక 21 అరణ్యకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో ఐతరేయ అరణ్యకం అనేది ఉంది. 21 ఉపనిషత్తులు ఉన్నాయని చెప్పుకున్నాం ఋగ్వేదంలో. అవేమిటంటే ఐతరేయ ఉపనిషత్తు, కృష్ణోపనిషత్తు, ముక్తికోపనిషత్తు, ఇవి ఋగ్వేదంలో ఉన్నటువంటి. ఇక యజుర్వేదానికి విషయానికి వస్తే యజుర్వేదం అనేది రెండు రకాలుగా ఉంది, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము. ఇదే కదా ఎందుకు ఈ అర్థం వచ్చిందంటే దానికి వేరే వృత్తాంతం కూడా చెప్పబడింది మనకి శాస్త్రాల్లో. శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము, ఇందులో 100 సంహితలు ఉన్నాయి యజుర్వేదంలో. అందులో మనకి మాధ్యంతిన సంహిత, వాజసనీయ సంహిత అనేటువంటివి ఉన్నాయి. ఇక 100 బ్రాహ్మణాలు ఉన్నాయి. అందులో శతపథ బ్రాహ్మణము, మైత్రాయన బ్రాహ్మణము. శుక్ల యజుర్వేదం శుక్లము అంటే తెలుపు అని, కృష్ణ యజుర్వేదం అంటే నలుపు అని. కాబట్టి యజుర్వేదంలో ఉన్నటువంటివన్నీ కూడా రెండుగా విభజించబడ్డాయి. కొన్నేమో శుక్ల యజుర్వేదంలోకి వస్తాయి, కొన్నేమో కృష్ణ యజుర్వేదంలోకి వస్తాయి. మనం 100 సంహితలను చెప్పుకున్నాం కదా, అందులో మాధ్యంతిన సంహిత అనేది శుక్ల యజుర్వేదానికి సంబంధించింది, వాజసనీయ సంహిత అనేది కూడా శుక్ల యజుర్వేదానికి సంబంధించింది. ఇక 100 బ్రాహ్మణకాలు ఏవైతే ఉన్నాయో, 100 బ్రాహ్మణాలు ఏవైతే ఉన్నాయో, అందులో శతపథ బ్రాహ్మణం అనేది శుక్ల యజుర్వేదానికి సంబంధించింది, అయితే మైత్రేయణ బ్రాహ్మణం అనేది కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. ఇక 100 అరణ్యకాలు ఉన్నాయి. అందులో తైత్రీయ అరణ్యకం అనేది ఉంది, అది కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. ఇక 100 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు ఈశోపనిషత్తు ఏదైతే ఉందో మనం అధ్యయనం చేస్తున్నాం, ఆ ఈశోపనిషత్తు శుక్ల యజుర్వేదానికి సంబంధించింది. బృహదారణ్యక ఉపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు ఇవన్నీ కూడా. ఇక శ్వేతాశ్వర ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. నారాయణ ఉపనిషత్తు, కఠోపనిషత్తు ఇవన్నీ కూడా కృష్ణ యజుర్వేదానికి సంబంధించినట్టు. సామవేదం విషయానికి వస్తే 1000 సంహితలు ఉన్నాయి సామవేదంలో. అందులో ప్రణయనీయ సంహిత అనేటువంటిది ముఖ్యమైనది. ఇక 1000 బ్రాహ్మణాలు ఉన్నాయి. అందులో తాండ్య లేదా పంచవింశ బ్రాహ్మణము, షడ్వింశ బ్రాహ్మణము, చాందోక్య బ్రాహ్మణము, అద్భుత బ్రాహ్మణము, ఆర్షేయ బ్రాహ్మణం అనేవి ఉన్నాయి. ఇక 1000 అరణ్యకాలు ఉన్నాయి సామవేదంలో. చాందోక్య అరణ్యకము, జైమినీయ అరణ్యకం అనేవి ఉన్నాయి. ఇక 1000 ఉపనిషత్తులు ఉన్నాయి సామవేదంలో. అందులో చాందోక్య ఉపనిషత్తు, కేన ఉపనిషత్తు మనకి ముఖ్యంగా తెలిసినటువంటి. ఇక అథర్వణ వేదంలోకి వస్తే అథర్వణ వేదంలో 9 సంహితలు ఉన్నాయి. అందులో సౌనక సంహిత అనేది తెలిసినటువంటిది. 9 బ్రాహ్మణాలు ఉన్నాయి. గోపద బ్రాహ్మణం అనేది అందులో ప్రాచుర్యంలో ఉంది. ఇక 9 అరణ్యకాలు ఉన్నాయి అథర్వణ వేదంలో. అవన్నీ కూడా కోల్పోయాయి, ఒకటి కూడా లేదు. అథర్వణ వేదంలో 9 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో మాండూక్య, ప్రశ్నోపనిషత్తు, నృసింహతాపని, అథర్వ ఉపనిషత్తు, చైతన్యోపనిషత్తు. ఈ చైతన్యోపనిషత్తు గురించి భక్తుని ఠాకూర్ గారు చెప్తారు. ఈ చైతన్యోపనిషత్తులోనే చైతన్య మహాప్రభు గురించిన వివరణ అంతా ఉంది. ఈ చైతన్యోపనిషత్తు అనేది ఒకసారి భక్తుని ఠాకూర్ వారు ఒరిస్సాలో ఇక్కడ మారుమూల గ్రామంలో ఈ ఎక్కడికో వెళితే అక్కడ ఉపనిషత్తు వాళ్ళంతా కూడా చదువుతుంటారు అన్నమాట. ఎందుకంటే భారతదేశంలో మనం చూస్తే మనం చెప్పుకున్నాం కదా వ్యాసదేవుడి వారు ఈ 4 వేదాలని 4 నలుగురు శిష్యులకు ఇచ్చారండి. ఈ 4 శిష్యులు వాళ్ళ యొక్క పరంపర
వాళ్ళు ముందుకు అందజేస్తూ వచ్చారు. అయితే ముందుకు వెళ్లే కొద్దీ ఏమైందంటే ఇంకా ఇంకా భాగాలుగా అవన్నీ ఏమైపోయి అంటే చివరికి కలియుగంలో మనం ముందుకు వెళుతున్న కొద్దీ ఎక్కువ వేదాంత చదివేవాళ్ళు తక్కువ అయిపోయారు, చాలా చిన్న చిన్న భాగాలు అన్నమాట. అందుకే భారతదేశంలో మనం చూస్తే రకరకాల భాగాలు, రకరకాల దేశ భాగాల్లో భారతదేశంలో రకరకాల వేద భాగాలను అధ్యయనం చేసేవాళ్ళు ఉంటారు. ఉదాహరణకి సోమయాజులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. సోమయాజులు అంటే ఎవరు? సామవేదానికి సంబంధించిన ఋగ్వేదంలో ఈ సోమ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించిన అధ్యయనం చేసేవాళ్ళు, అదొకటి కదా. లేకపోతే యజుర్వేదానికి సంబంధించి అధ్యయనం చేసేవాళ్ళు ఒక శాఖ, సామవేదం అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఒక శాఖ. చూడండి, వాళ్ళకి అవే ఇంటి పేర్లుగా తర్వాత కాలంలో. అధర్వణ వేదాన్ని అధ్యయనం చేసేవాళ్ళు కొంతమంది. ఇలాగా భారతదేశ నలుమూలలా చూస్తే రకరకాల భాగాలు అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ చాలా వరకు పరంపరలు అవన్నీ కూడా లుప్తం అయిపోయాయి. ఇంకా కొంతమంది ఎక్కడెక్కడో కేరళలో కొంతమంది, రాజస్థాన్లో కొంతమంది, తమిళనాడులో కొంతమంది ఇట్లా అక్కడెక్కడ విసిరేసినట్లుగా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే రోజులు ముందుకు వెళ్తున్న కొద్దీ వాటిని పరంపరలు అధ్యయనం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆ విధంగా మెల్లమెల్లగా అవన్నీ కూడా కోల్పోతున్నాం. కాబట్టి చైతన్య ఉపనిషత్తు అనేది ఆ విధంగా భక్తుని ఠాకూర్ గారు ఒరిస్సాలో బ్రాహ్మణులు చదువుతుంటే అక్కడికి వెళ్ళి దాన్ని నమోదు చేస్తారన్నమాట. చైతన్య ఉపనిషత్తు మరి ఎట్లా ఇవన్నీ కూడా మనం కోల్పోయామే కలియుగంలో ఏమిటి పరిస్థితి? మరి ఏమిటి పరిస్థితి అంటే చూడండి, సామవేదంలో చాంద్రయోగ ఉపనిషత్తులో 7:1-4 చెప్తారు. ఏం చెప్తారంటే సామవేదంలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేవి 4 వేదాల పేర్లు. ఇక ఇతిహాస పురాణాలు అనేటువంటివి పంచమ వేదము అని చెప్పారు. అంటే ఇతిహాస పురాణాల గురించి కొంతమంది మూర్ఖులు ఏమైనా వాదిస్తారంటే పురాణ ఇతిహాసాలను మేము స్వీకరించడం అవన్నీ కూడా స్మృతిలోకి వస్తాయి, మేము కేవలం శృతిని మాత్రమే స్వీకరిస్తాం, స్మృతి మాకు సంబంధం లేదు, కాబట్టి స్మృతి అన్ని కూడా తర్వాత కాలంలో వచ్చినటువంటివి, శృతి మాత్రమే మేము స్వీకరిస్తాం అంటారు. కానీ శృతి అంటే ఏమిటి? ఈ ఉపనిషత్తులు, వేదాలు, వాటిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? కలియుగంలో మనకి ఇప్పుడు స్మృతి ముఖ్యం. ఇంకా స్మృతి యొక్క ప్రామాణికత గురించి వేదాల్లోనే చెప్పబడింది. కొంతమంది ఏమంటారంటే ఈ స్మృతులు గురించిన ప్రస్తావన ఇక్కడ వేదాల్లో లేదని చెప్పంటారు. కానీ వేదాల్లోనే స్మృతి యొక్క ప్రస్తావన ఉంది. ఉదాహరణకి సామవేదం, సామవేదంలో భాగమైనటువంటి చాంద్రోగ్య ఉపనిషత్తులో చెప్పబడింది. ఏమైనా ఈ 4 వేదాలు సరే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, కానీ ఇతిహాసాలు, పురాణాలు అనేటువంటి వాటిని పంచమ వేదం అంటారు. అందుచేత కలియుగంలో ఏవి ముఖ్యమంటే ఇతిహాస పురాణాలే ముఖ్యము. ఇతిహాసాలు అంటే ఏమిటి? రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు అంటారు. పురాణాలు అంటే 18 పురాణాలు ఉన్నాయి. అందులో కూడా ముఖ్యంగా మనం అధ్యయనం చేసేది ఏమిటి ఇప్పుడు కలియుగం అంటే శ్రీమద్ భాగవత పురాణం, పురాణ మహలం అని చెప్పంటారు దీన్ని కదా. భాష్యం బ్రహ్మసూత్రాణ, బ్రహ్మసూత్రాల యొక్క సహజ భాష్యం ఇది శ్రీమద్ భాగవతం. బ్రహ్మసూత్రాలు అంటే ఏమిటి? వేదిక ఎఫారిజమ్స్ అంటారు. అంటే వేదాల్లో చెప్పినటువంటి విషయాలని వ్యాసదేవుల వారు సూత్రాల రూపంలో ఇచ్చారు, వాటినే బ్రహ్మసూత్రాలు అని చెప్పంటారు. ఉదాహరణకి అధాతో బ్రహ్మ జిజ్ఞాస, జన్మాద్యశేత, రసో వయస, ఆనందమయోభ్యాస, ఇవన్నీ ఏమిటి? ఏమిటంటే ఇవన్నీ సూత్రాలు, తత్వ సమన్వయాత్ అని చెప్పంటారు. అంటే ఒక్కొక్క సూత్రం మీద ఎంతో భాష్యం చెప్పొచ్చు అనమాట. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస కలిగి ఉండాలి అని దాన్ని వివరించాలంటే ఒక పుస్తకం రాయొచ్చు. కాబట్టి వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వ్యాసదేవుల వారు ఏం చేశారంటే బ్రహ్మసూత్రాల రూపంలో ఇచ్చారు. అంటే ఫార్ములాస్ రూపంలో, ఏ విధంగా అయితే మనం ఒక ఫార్ములాని డిరైవ్ చేసి ఒక థియరీ అనేది తీసుకొస్తామో అలాగే ఒక్కొక్క బ్రహ్మసూత్రాన్ని మళ్ళీ మనం సవివరంగా వివరించవచ్చు. వ్యాసదేవుల వారు ఏం చేశారంటే ఆ బ్రహ్మసూత్రాలకి సహజ భాష్యంగా శ్రీమద్ భాగవతాన్ని మనకి ఇచ్చారు. అదేవిధంగా మనకి రామాయణ మహాభారతాలన్నీ ఉన్నాయి, మహాభారతంలో అంతర్భాగంగా భగవద్గీత అనేది ఉంది. కాబట్టి మన కలియుగంలో ఇవి ముఖ్యం. ఎందుకంటే అసలైనటువంటి మూలమైనటువంటి వేదాలు మనకి లభ్యం కావడం లేదు, లభ్యమైన వాటిని అధ్యయనం చేసే అర్హత మనకు లేదు. అందుచేతనే మనకి కలియుగంలో ఇవి చాలా ముఖ్యం. అదొకటి కదా, ఈ విధంగా మనకు చెప్పబడింది. అందుకే మనకి ప్రస్థాన త్రయం అని చెప్పంటారు. ప్రస్థాన త్రయం అంటే మనకి
న్యాయ ప్రస్థానము, శృతి ప్రస్థానము, స్మృతి ప్రస్థానము అని చెప్పి మూడు ఉన్నాయి. ఎందుకంటే మనకి మూడు కావాలి, మనకి శృతి, స్మృతి, న్యాయం, ఈ మూడు కూడా కావాలి. కాబట్టి మూడు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఏమిటి చూడండి, న్యాయ ప్రస్థానం అంటే వేదాంత సూత్రం. వేదాంత సూత్రాలు మనకి లభ్యం ఉంటున్నాయి. వేదాంత సూత్రాల మీద ఆచార్యులు అందరూ కూడా తమ యొక్క భాష్యాన్ని అందించారు. అయితే వేదాంత సూత్రంపై సహజ భాష్యం ఏమిటి? వేదాంత సూత్రాలు రచించినటువంటి వ్యాసదులు వారే దానికి భాష్యం కూడా ఇచ్చారు. అదే శ్రీమద్ భాగవతం. కాబట్టి ఈ వేదాంత సూత్రాలు అనేటువంటివి న్యాయ ప్రస్థానంలోకి వస్తాయి. న్యాయం అంటే లాజిక్ అనమాట, తర్కం కదా, న్యాయ ప్రస్థానం అంటారు. ఉపనిషత్తుల్ని శృతి ప్రస్థానం అని చెప్పంటారు ఉపనిషత్తులు. ఇక స్మృతి ప్రస్థానం అంటే మహాభారతం, పురాణాలు ఇవన్నీ కూడా కదా. కాబట్టి ఈ విధంగా మనకి వివరణ అనేది ఇవ్వబడింది. ఇక శృతి అంటే ఏమిటి, స్మృతి అంటే ఏమిటి, న్యాయం అంటే ఏమిటి, దాని గురించి మనం చెప్పుకోవచ్చు. శృతి అంటే ఏమిటంటే విన్నది అని అర్థం. అదో కదా, మనం ఏదైతే విన్నామో దాన్ని శృతి అని చెప్పంటారు. ఏమిటివి? ఋగ్వేజు సామ అథర్వణ వేదాలు. తర్వాత ఇక స్మృతి. స్మృతి అంటే ఏమిటి? గుర్తుంచుకున్నది అని అర్థం. శృతి అంటే విన్నది, స్మృతి అంటే గుర్తుంచుకున్నది. గుర్తుంచుకున్నామంటే ఏమిటి చూడండి, వైదిక సూత్రాలను బలపరచేటువంటి రచనలన్నీ కూడా స్మృతి ప్రస్థానం అని చెప్పంటారు. అంటే మనకి ఈ పురాణ ఇతిహాసాలు, ఇక ఇతర ఆచార్యులు రాసినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్మృతి కిందకి వస్తాయి. ఎందుకంటే అవి వైదిక బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని బలపరుస్తాయి. దానికి అన్యంగా ఏవేవి మాట్లాడు. ఇక న్యాయం అంటే ఏమిటంటే ఎందుకని అలాగా అంటే తర్కం ఉంది కదా. కాబట్టి ఈ శృతి అంటే మనకి నాలుగు వేదాలు వస్తాయి, స్మృతి అంటే మనకి అందులో ఆరు భాగాలు స్మృతిలో. మళ్ళీ ఏమిటవి స్మృతులు ఆరు భాగాలు అంటే, మొదటిది పురాణాలు. పురాణాలు అంటే 18 మహాపురాణాలు, 18 ఉప పురాణాలు ఉన్నాయి మనకి. రెండు ఇతిహాసాలు అంటే మహాభారత రామాయణాలు. మూడు ధర్మశాస్త్రాలు అంటే మనుస్మృతి, పరాశర స్మృతి ఇలాంటివన్నీ. నాలుగు వేదాంగాలు, 5 ఉపవేదాలు, 6 ఆచార్యులకి రచన. మళ్ళీ వేదాంగాలు అంటే మళ్ళీ అందులో 6 ఉన్నాయన్నమాట చూడు. ఏమిటవి? శిక్ష, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తి, జ్యోతిష్యము, కల్పము కదా. కాబట్టి న్యాయము అంటే మళ్ళీ మనకి షడ్దర్శనాలు ఉన్నాయి అందులో చూడు. శృతి అంటే నాలుగు వేదాలు, స్మృతి అంటే మళ్ళీ అందులో 6 రకాలు చెప్పుకున్నాం. అందులో మళ్ళీ వేదాంగాలు అంటే 6 ఉన్నాయని చెప్పుకున్నాం. ఇది కాకుండా మళ్ళీ న్యాయము అంటే షడ్దర్శనాలు ఉన్నాయి. ఏమిటి షడ్దర్శనాలు అంటే? అంటే వైశేషిక దర్శనం, న్యాయ దర్శనం, యోగ దర్శనం, సాంఖ్య దర్శనం, కర్మమీమాంస, బ్రహ్మమీమాంస ఇవన్నీ కూడా వస్తాయి కదా. ఇప్పుడు మిగిలిన విషయాలు మనం ఇప్పటికీ చర్చించాం. ఎక్కువ ముగిద్దాం. హరే కృష్ణీరాధీర జనప్రియ ప్రియకరౌ నిర్మాసరౌ.